లైఫ్లో అన్నీ ఉండాలి లైక్ రొమాన్స్ ఐ థింక్ లవ్ ఎఫెక్షన్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి కదా మీ లైఫ్లో ఆ బ్రేకప్ ఆ వైట్ హెయిర్కి స్టోరీ ఉంది వైట్ స్టోరీ వైట్ వైట్ హెయిర్కి ఒక స్టోరీ ఉంది నాకు ఎప్పుడు టచ్ చేసుకొని చాలా హైట్గా నీట్ ఫార్మల్ షూ వేసుకొని చాలా బిజినెస్ మ్యాగ్నెట్ లాగా తిరిగే హనీష్ తెలుసు అలాంటి హనీష్ సడన్ గా ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఇదేంటి అనీష్ ఇక్కడ ఉన్నాడు అనుకునే తరుణ్ భాస్కర్ సినిమాలో కనిపించినప్పుడే తెలిసింది ఏంటి సార్ మీ బ్రేకప్ స్టోరీ ఇండస్ట్రీ హీరోయినా ఇండస్ట్రీ వాళ్ళ లేకపోతే ఎవరు ఏం లేదు సార్ ఇండస్ట్రీతో ఏం సంబంధం లేదు షూజస్ సంబంధం వర్క్అవుట్ పెద్ద ఎవరు తప్పేం లేదు అంటే రిలేషన్షిప్స్ అలా అలానే ఉంటాయి కొన్ని కొన్ని దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది ఉంటుంది అండ్ దానికి ఉండేది కానీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సార్ లవ్కి ఐ థింక్ సో అండి అంటే అట్లీస్ట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ లవ్కి ఉంటుంది దాని తర్వాత కొంతవరకు మనుషుల్ని అర్థం చేసుకోవడము వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఐ థింక్ ఇస్ సస్టైనబుల్ అండి లవ్ అన్కండిషనల్ లవ్ అనేది ఓన్లీ ఇస్ పాసిబుల్ విత్ యువర్ పేరెంట్స్ పేరెంట్స్ అండ్ చైల్డ్ కానీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో అన్కండిషనల్ లవ్ చాలా రేర్ ఉండదు అని నేను అన్నను ఉండ ఉండొచ్చు కొంతమంది ఉంటుంది నా నా విషయంలో అది అప్పుడు ఏంటో అంత డ్రామాటిక్ ఏం లేదండి వర్కౌట్ అవ్వలేదు ఆ టైంకి నేను ఇంకా అప్పటికి నా గర్ల్ఫ్రెండ్కి నువ్వు కలర్ వేసుకో కలర్ వేసుకో అని చెప్పేది చెప్పేది ఇప్పుడు అలా లేకుంటే సో నేను ఇంకా జుట్టు ఇంకా కలర్ చేయడం మానేస్తాను ఆ దెబ్బకి ఎవరు నన్ను చూసి సరేరా వీడు బాగానే చేస్తాడు బాగానే చేస్తాడేమో అని పిలిచారు అట్లా సెట్ అయ్యింది అంటే దానికి ఇంకా వేరే తరుణ్ భాస్కర్ కి మీరెందుకు వచ్చారు ఎప్పుడైనా అడిగారా తరుణ్ భాస్కర్ ని నేను ఎందుకు మీకు మైండ్ లోకి వచ్చానని అంటే విజయ్ నేను తరుణ్ తో మేము టచ్ లో ఉన్నామండి మేక్ షార్ట్ ఫిల్మ్స్ స్టఫ్ ఫిలిమ్స్ అది ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడి వాడివి అండ్ ఐ యూస్ యూస్ట్ యూనో రైట్ టు హెమ్ అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కొంచెం పరిచయం ఉండే సో అలా కొంచెం ఒక ఒక ఇంటరాక్షన్ ముందు నుంచే ఉండే ఉండే తరుణ్కి నా మధ్యలో ఇట్స్ నాట్ లైక్ తరుణ్ గురించి నాకు తెలుసు యాక్చువల్లీ ముందు నుంచి అతను వినూత్న గీత ఆ ప్రొడక్షన్ హౌస్ పెట్టి పెట్టిన తర్వాత ఆయన చేసిన సినిమాలు నాకు చాలా నచ్చినాయి షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ సో దే ఈస్ టు బీర్ ఇంటరాక్షన్ ఏదో ఈవెంట్లో కలవడము యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎప్పుడో కలిసాను అప్పుడు సో అప్పటి నుంచి ఒక పరిచయం ఉండే సో వెన్ బీ వాజ్ మేకింగ్ ఎస్ ఫిలం ఐ మీన్ లక్లీ హీ థాట్ ఆఫ్ మీ అండ్ నాకు గుర్తుంది అరే కాదు తరుణ్ నువ్వు నేను చేయగలుగుతానని నీకు నమ్మకం ఉందా నేను వచ్చి నేను నీ ముందు ఆడిషన్ చేస్తాను దాని తర్వాత నేను డిసైడ్ చేయి గుర్తునే అట్లా కాల్ చేసి సార్ వచ్చేసేయండి ఎల్లో నుంచి షూట్ ఉంది అట్లా చెప్పుకు నేను వచ్చి నువ్వు కన్విన్స్ అయిన తర్వాత ఎందుకంటే నాకు కూడా చాలా రోజుల తర్వాత సడన్గా ఎవరో నన్ను కెమెరా ముందు రమ్మంటున్నారు కదా అంటే కూడా ఎన్నో చేసి ఉంటారు కదా ఆడిషన్స్ అప్పటికి నేను అంత సీరియస్గా అంటే ఏం ఎక్సైటింగ్ ఆఫర్స్ లేకుండా మీ ప్రొడక్షన్ హౌస్ కోసం మీరు ఎంతో మంది బయట వాళ్ళని ఆడిషన్స్ చేస్తుండ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఉంది సో ఐ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిషన్ బట్ తరుణ్ వాస్ వెరీ కాన్ఫిడెంట్ బట్ స్టిల్ ఈవెన్ దో తరుణ్ వాజ్ కాన్ఫిడెంట్ నేను తరుణ్ ఆఫీస్కి వెళ్ళి కాదు తరుణ్ నేను ఇప్పుడు లైన్ ఇవ్వు నేను చదువుతా నువ్వు కన్విన్స్ అయితేనే తీసుకో లేకపోతే వద్దు ఫస్ట్ సినిమా కదా ఛాన్స్ తీసుకోక నాకు భయం ఉండేది ఎక్కువ బట్ హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంకా ఎక్కువ ఆలోచించడం కూడా మానేశాను ఇంకా దూరిపోయాను అంతే ఒకసారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైం కనెక్ట్ వస్తాను బికాస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా ఇవాళ రోజున నేషనల్ స్టార్స్ లైక్ విజయ్ దేవరకొండ అయి ఉండొచ్చు నవీన్ పోలిశెట్టి గారు అయి ఉండొచ్చు యాక్చువల్లీ అందులో మెయిన్ హీరోలు పాయింట్స్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపం ఒక మామూలు ఆగిపోయినారు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో మీకు ఎలాంటి అప్రోచ్ ఉంటుంది సార్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ నేను యాక్చువల్లీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో ఎక్కువ పని చేయలేదండి అప్పటికి నేను ఐ థింక్ కోంట కోటి పనిలో ఉన్నాను కానీ మధ్య మధ్యలో సెట్స్కి వచ్చేవాడిని కొంచెం ఇంటరాక్ట్ అయ్యేవాడిని అండ్ ఐ మీన్ ఐ దేవర్ జస్ట్ బంచ్ ఆఫ్ కిడ్స్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ కమింగ్ టు పద్మరా నగర్ తోటతరణి గారు సెట్ క్రియేట్ చేశారు అక్కడ పోస్ట్ బా పోస్ట్ ఆఫీస్ ఏరియాలో అండ్ దే వర్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ లైక్ అ బంచ్ ఆఫ్ బడీస్ అంతే అంటే ఇట్ ఫీల్స్ రియలీ గుడ్ అండి ఇటు సీ దెమ్ యు నో సో అందులో చిన్న క్యారెక్టర్ చేసిన శ్రేయ ధన్వంతరి గారు వాళ్ళ నేషనల్ వైడ్ పెద్ద ఆర్టిస్ట్గా చేస్తున్నారు రియలీ ప్రౌడ్ అండి రియలీ ప్రౌడ్ టు సీ దెమ్ గ్రో అండ్ సోర్ సోర్ అనాలి అంటే హూడ్ ఆఫ్ థాట్ నన్ ఆఫ్ నన్ ఆఫ్ థాట్ అట్లీస్ట్ అంటే దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదండి అంటే యూ నెవర్ నో వెన్ సంథింగ్ కెన్ హ్యాపన్ అండ్ ఐదు వందల ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సంపాదించవచ్చు కానీ దీనిలో ఈ తృప్తిలో ఉన్నది దానిలో ఉండదేమో అనుకో సో ఇట్స్ స్పెషల్ ఫీలింగ్ ఐ హీన్ దిస్ హ్యాపన్ సో మెనీ టైమ్స్ ఇన్ యునో ఇన్ మై కెరియర్ యునో వెర్ సంబడీ ఈస్ జస్ డిస్కవర్డ్ అండ్ దే ఆర్ డూయింగ్ అ స్మాల్ పార్ట్ అండ్ లైఫ్ అండ్ యువర్ ఓన్ డిటర్మినేషన్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ అండి ఐ థింక్ అప్పుడు కూడా నవీన్ అండ్ శేఖర్ ఆల్సో ఆల్సోస్ మీ నవీన్ ఇస్ అ వెరీ స్పెషల్ టాలెంట్ నవీన్ పోలి శెట్టి చాలా చాలా కష్టపడతాడు నేను కూడా అబ్జర్వ్ చేశాను హీ రియలీ వర్క్స్ హార్డ్ అన్ ఎందుకంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అతనికి ఒక నెగటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ బట్ హీ రియలీ యూస్ టు బ్రింగ్ అవుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిమ్ అండ్ విజయ్ ఆల్వేస్ స్ట్రక్ మీ అస్ అరే ఇంత షార్ప్గా గుడ్ లుకింగ్ ఉన్నాడు అసలు అంటే దీస్ వేర్ మై ఇంప్రెషన్స్ ఆఫ్ నవీన్ అండ్ యూనో విజయ్ కానీ ఎందుకు వాళ్ళకి అప్పుడు అలాంటి రోల్సే దక్కాయి సి యూ కాంట్ అనలైజ్ దిస్ యూనో అప్పటికి మేబీ ఆ మైండ్ సెట్లో శేఖర్ గారు ఉండే యూనో స్టోరీ టెల్లింగ్లో వీళ్ళు ఆ క్యారెక్టర్స్ సెట్ అయితే కొమాకులకి నాగరాజ్ అనే ఒక క్యారెక్టర్ అలాగా సెట్ అయిపోయింది అట్ట ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి అయింది బట్ వీళ్ళు ఎందుకు కనపడలేదనేది నాకు అర్థం కలిగి అంటే యా మీరు చెప్పిన ఆన్సర్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ బట్ బట్ నిజంగానే మీరు అన్నట్టు వెరీ షార్ప్ లుకింగ్ గైస్ యా దే వేర్ వెరీ షార్ప్ లుకింగ్ గైస్ అండ్ సి యువర్ డెస్టినీ అండ్ యువర్ కెరియర్ అండ్ నాలజ్ సంథింగ్ దట్ యూ కెన్ సి కొంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నామో ఎలాంటి స్టోరీస్ ఒప్పుకుంటున్నామో బట్ దెన్ యూ ఆల్సో నీడ్ టు గెట్ అ లిటిల్ ఆఫ్ లిటిల్ బిట్ లకీ ఆల్సో యునో విత్ ద పీపుల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ ద క్రియేటర్స్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ సో ఐ థింక్ మన ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ ఎస్ సిన్సియరిటీ ఎస్ ఫోకస్ ఎస్ కానీ ఆ చిన్నది ఒక లక్ ఫ్యాక్టర్ ఉందంటారా అది కూడా ఒక క్వశ్చన్ దాన్ని మనం తెప్పించలేము రప్పించలేము క్రియేట్ చేయలేము అది కుదు కుదరాలి అది జరిగిపోవాలి అద్భుతం జరగాలి దట్ మ్యాజిక్ డస్ట్ అంటారు కదా దట్ హ్యాపన్స్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ కెన్ హ్యాపన్ ఎట్ ఎనీ టైమ్ సో ఐ ఫీల్ లైక్ వన్ షుడ్ నాట్ లూజ్ హోప్ ఆర్ రైట్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఆ ప్రయత్నంలో మనం ఉంటే ఐ ఫీల్ ద యూనివర్స్ విల్ బ్రింగ్ ఇట్ జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా అప్డేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ న్యూస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ సో మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్ సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్ థ్యాంక్ యూ